శ్రీరామ్ శ్రీహరి. మా ఫిల్మ్ రాజ్దూత్ జులై 12th రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో అందరం కొత్తలోనే అండి, నేను కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఇద్దరు హీరోయిన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అందరూ కొత్తలే సినిమాకి. అందరం చాలా 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 కష్టపడి చూసాము. ప్లస్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా హీస్ మేకింగ్ హిస్ డెబ్యూ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ విత్ దట్ ఫిల్మ్ అండ్ హీ హ్యాస్ గివెన్ 4 లవ్లీ ట్యూన్స్ అండి. సో ఎస్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. జూలై 12th రోజు మీరు మా సినిమా చూసి హానెస్ట్గా రివ్యూస్ ఇవ్వాలి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి, మేము అందరం చాలా కష్టపడ్డాము ఈ సినిమాకి. సో ఎస్, జూలై 12th రోజు మా సినిమా వచ్చేస్తుంది అందరి ముందు. విల్ బీ రన్నింగ్ ఇన్ ద థియేటర్స్ రైట్ నెక్స్ట్ టు యూ, సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. హలో అండి, నక్షత్ర. రాజ్దూత్ ఫిలిం జూలై 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో సినిమా అయితే చాలా బాగుంటుంది, మీరందరూ తప్పకుండా దీన్ని చూసి అందరూ మంచిగా మా ఈ కొత్త టీంని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాము. తప్పకుండా మీరందరూ దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని హిట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఖచ్చితండి, న్యూ జనరేషన్ ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు ట్రైల్ ఐ మీన్ టీజర్ ఇదంతా కూడా మీరు బైక్ గురించి చూస్తూ ఉంటారు, లైక్ హీరో బైక్ గురించి ట్రావెల్ చేస్తూ ఉంటాడు అనమాట. అది హీరోకి బైక్ అనేది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. సో అది ఎందుకు తనకి ఛాలెంజ్గా మారింది, తను ఎందుకు ఆ బైక్ని వెతుక్కుంటూ తిరుగుతున్నారు, ఇదంతా తెలియాలి అంటే హీరోయిన్ అండి. అది యాక్చువల్గా హీరోయిన్ కోసమని హీరో ఆ బైక్ ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. సో నా క్యారెక్టర్ దీంట్లో చాలా బాగుంటుంది, ఇట్స్ షార్ట్ బట్ మెయిన్ ఎలా చెప్పాలి, బాగుంటుందండి, మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇయర్లో లాస్ట్ ఇయర్ విన్నాను నేను డిసెంబర్లో ఈ స్టోరీని. సో లాస్ట్ ఇయర్ విన్న దాంట్లో ఫస్ట్ కదా రాజ్దూతే. సో డిసెంబర్ ఎండింగ్లో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందండి నాకు ఈ ఆఫర్ చెప్పాలంటే. సో ఆయన ప్రొడ్యూసర్కి నా పిక్చర్స్ పంపించడము, ఆయన వచ్చి నన్ను కలవడము, కలిసి నాకు ఓకే అన్నారు ప్రొడ్యూసర్ గారు. మరీ నెక్స్ట్ డే డైరెక్టర్స్ కూడా వచ్చారు. సో ఎస్, డైరెక్టర్స్ వచ్చినప్పుడు స్టోరీ విన్నాను. ఈ స్టోరీ విన్న వెంటనే నాకు చాలా కొత్తగా అనిపించింది. సాయిధరమ్ తేజ్ అన్న, ఆయన కూడా విష్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీ నుంచి అయితే చాలా సపోర్ట్ వస్తుందండి, ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, మీడియా నుంచి కానివ్వండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆబ్వియస్గా ఈ లవ్ రావడానికి రీజన్ మా ఫాదరే, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీ మై ఫాదర్స్ సన్. అండ్ మై ఫాదర్ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ సచ్ లాయల్ అడ్మైరర్స్ అండ్ ఫ్యాన్స్. మా సినిమాకి ఆర్ఆర్ వచ్చి జేబీ గారు కొట్టారండి. ఆయన ప్రీవియస్ వర్క్స్తోనే తెలుసు ఆయన ఎంత మంచిగా కొడతారని చెప్పి. ఎస్, మా సినిమాకి కూడా ఆర్ఆర్ విల్ బీ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ అనమాట. సీన్స్ ఎలివేషన్స్కి కానివ్వండి, లేకపోతే ఇమోషన్ సీన్స్కి కానివ్వండి, ఆయన యాప్ట్గా కొట్టారు దాన్ని. సో ఎస్, యా మా సినిమాకి పనిచేసిన హీరోయిన్స్ ఇద్దరు కొత్తలే అండి. దిస్ ఇస్ నక్షత్ర అండ్ ది అదర్ వన్స్ ప్రియాంక వర్మ. నక్షత్ర వచ్చేసి తెనాలి నుంచి అండ్ ప్రియాంక ఇస్ ఫ్రమ్ బాంబే. ఇద్దరు చాలా కష్టపడ్డారండి, ఇద్దరిది ఫస్ట్ సినిమానే అయినా ఫస్ట్ సినిమా లాగా ఎప్పుడూ అనిపించలేదు. క్యారింగ్ సీన్స్లో ఎమోషన్ క్యారీ చేయడం కానివ్వండి అండ్ ఆల్, దే డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ బోత్ ఆఫ్ దెమ్. సెన్సార్ కంప్లీట్ చేసుకుని జూలై 12th మీ ముందుకు వస్తుంది ఈ మూవీ. శ్రీహరి గారి అభిమానులు అందరూ గర్వపడేలా ఉంటుంది. జూలై 12th శ్రీహరి గారి అభిమానులు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశ్రయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి కూడా మా రాజ్దూత్ అనేది ఒక బ్రాండ్ అవ్వాలి, డెఫినెట్గా అది ఒక బ్రాండ్ అనిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 250+ థియేటర్స్ సార్, 250+ వాల్వేజ్ గ్రాండర్ మీరు చెప్పకపోతుంది. సినిమా చాలా గ్రాండర్ వచ్చింది, అందరూ కష్టపడి పనిచేశారు. నక్షత్ర, మా హీరో ప్రియాంక, సుదర్శన్ మందపాల గారు అందరూ చాలా ఇష్టపడి చేశారు, కష్టపడి కానీ కంటే ఇష్టపడి చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, మూవీ చాలా గ్రాండింగ్గా ఉంటుంది.